ప్రజల దయ ఉంటే మళ్ళీ గెలుస్తాం వద్దంటే ఇంట్లో కూర్చుంటా పైసలు వంచను మందు పోయను అలాంటి వారిని చూసి ఆగం కావద్దు ఏమీ చేయని సన్నాసులు మాటలు పడద్దు బీసీలకు ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ గిరిజనుల కోసం త్వరలో మంచి పథకం పార్టీలకు అతీతంగా గృహలక్ష్మి పథకం అంటూ కేటీఆర్ వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి మాట చూడవచ్చు ఎందుకంటే రైతిక ప్రజల దయ ఉంటే మళ్ళీ గెలుస్తా వద్దంటే ఇంట్లో కూర్చుంటా బయట చాలా క్లియర్గా కేటీఆర్ చెప్తున్నమాట ఎందుకంటే ప్రజ ఆదరిస్తే మరోసారి సేవ చేయడానికి వస్తా లేదంటే ఇంట్లో కూర్చుంటా అని కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇదంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది దీంతోపాటుగా పాటుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడడం దట్టు ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి మాట్లాడడం ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించి ప్రతిపక్షంలోకి వచ్చినాక ప్రతిపక్షంగా ఉండాల్సింది ఇంట్లో కూర్చోడానికి అవసరం ఏముంది లేకపోతే రాజకీయాల నుంచి వెళ్ళవలసినటువంటి మాట మాట్లాడుతున్నట్టే కేటీఆర్కి భయం మొదలైందని కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు అక్కడిక్కడ మాట్లాడుకున్న పరిస్థితి దీంతో పాటుగా సంబంధించి పైసలు వంచను మందు పోయను అనే ఒక అంశం ఏదైతే కేటీఆర్ మాట్లాడిన మాట ఉందో దీని మీద కూడా అనేక విమర్శలు కానీ అనేక ఆరోపణలు కానీ ప్రతిపక్ష నాయకులను చూస్తున్న పరిస్థితి ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు హుజరాబాద్ ఎలక్షన్స్ మనం చూస్తాం ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు ఏవైనా కూడా హోరాహోరి పోరున్న కారణంగా అక్కడ ధన ప్రవాహం చూసినాం లేకపోతే మద్యం ఈరులై పారిన విషయాలు అనే ఘటనలు చూసినాం అంటే చాలా వరకు చూసినాం కానీ కేటీఆర్ రకంగా మాట్లాడడం ఏంది అని చెప్పి కూడా అంటే కేటీఆర్ మీద ఒక రకంగా సెటైరికల్గా లేకుండా విమర్శలు కౌంటర్ అటాక్గా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదైనా కూడా కేటీఆర్ వెమ్లవర్లో మాట్లాడిన మాట్లాడి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి ప్రతిపక్షాల నుంచి కౌంటర్ అటాక్గా అనేక మంది కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి సో ఇక్కడ మందు పోయిన పోసిన వాళ్ళకి కానీ సన్నాసులకు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితికి ఏంటంటే గతంలో అసెంబ్లీ సమావేశాల వేదిక కూడా ప్రతిపక్షాలు మురబెట్టుకున్నాయి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా అంటే బట్టి విక్రమార్క కావచ్చు లేకుంటే సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు రెడ్డి కావచ్చు ఎస్ అతి ఘోరాతి ఘోరంగా హీనంగా గౌరవం లేకుండా ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నారు కుక్కలు గాడిదలు అంటూ కూడా ప్రతిపక్షాలను సంబోధిస్తూ మాట్లాడుతున్నారు ఏంది అని కూడా బయటకు వచ్చేవాళ్ళు వాపోయిన పరిస్థితి సో ఆ రకమైనటువంటి పరజాలాన్ని ఏకంగా ప్రతిపక్షాల మీద అసెంబ్లీ వేదికగానే మాట్లాడుతున్నారంటే బయట ఏ రకంగా మాట్లాడుతారని కూడా ఆ ప్రతిపక్షాలు మొరబెట్టుకున్న పరిస్థితి సో ఇక్కడ మొత్తం మీద మరోసారి కూడా ఏం చేయని సన్నాసులో మాటలు వినోదని కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఆయనకు విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కానీ లేకపోతే దాని మీద ప్రతిపక్షాల కౌంటర్ అటాక్ కానీ ఇస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు ప్రధాని మౌనోవ్రత భంగానికే అవిశ్వాసం విపక్షాల స్పష్టీకరణ ప్రధాని మూడు ప్రశ్నలు ఎనభై రోజుల తర్వాత ముప్పై సెకండ్లు మాట్లాడారే బీరసింగ్ ఎందుకు తొలగించలేదు రేపు సభలో మాట్లాడనున్న మోదీ రాహుల్ చర్చను రాహుల్ ప్రారంభిస్తారన్న కాంగ్రెస్ గొగోయ్ మాట్లాడడంపై బీజేపీ విసురులు లోక్సభలో అధికార విపక్షాల వాగ్వాదం మొత్తం మీద అవిశ్వాసానికి సంబంధించి పార్లమెంట్ మొత్తం కూడా అట్టుడుకుపోతున్న పరిస్థితి మణిపూర్లో యుద్ధ వాతావరణం గురించి ఎందుకు మోడీ మౌనంగా ఉన్నారు ఎందుకు ఎనభై రోజులుగా అక్కడ యుద్ధ వాతావరణం తలపించి రెండు మతాల మధ్య రెండు కులాల మధ్య ఇంత తీవ్ర స్థాయిలో దాడులు జరిగి నూట డెబ్బై రెండు మరణాలు సంభవించిన అక్కడ నిరాశ్రయులుగా కొంతమంది అరవై వేల మంది నిరాశ్రయులుగా మిగిలిపోయి అక్కడ తలదాచుకున్న పరిస్థితి కనిపించినా మణిపూర్ నుంచి వలసలు ప్రారంభం అవుతున్నా కూడా ఎందుకు ప్రధాని స్పందించడం లేదు ఎందుకు ఆ మౌనం వీడడం లేదని కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి దీంతో పాటుగా కేవలం ఇద్దరు మహిళల్ని వివస్తరణ చేసి వాళ్ళని పరేడ్ చేసిన తరుణంలోనే కేవలం ముప్పై సెకండ్లు మాత్రమే ఏదో విచారణ చేస్తున్నా లేకపోతే ముప్పై సెకండ్లు మాత్రమే సానుభూతి తెలిపి మాట్లాడిన ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మొత్తం మీద అవిశ్వాసానికి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇండియా కూటమి అవిశ్వాసం కనుక అక్కడ ఇటీవలలో కూడా సక్సెస్ అవకాశం లేదు ఎందుకంటే మూడు వందల మూడు మంది ఎంపీలు బీజేపీ పార్టీ తరఫున కావచ్చు బీజేపీ అనుకూలంగా ఉన్న ఎంపీలు తర్వాత నూట నలభై ఏడు మాత్రమే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు ఆ తర్వాత అరవై మంది తటస్థంగా ఉన్నారు సో అరవై మంది నిజంగానే ప్రతిపక్ష పార్టీకి ఇండియా కూటమికి మద్దతు తెలిపినప్పటికీ కూడా ఇక్కడ అవిశ్వాసం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా సక్సెస్ అవకాశం లేదు కానీ మోడీ మౌనం వీడడానికే మా ప్రయత్నం అని కూడా ఏకంగా ప్రతిపక్ష నాయకులు చెప్తున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి రేపు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీగా వారు కొనసాగబోతుంది రేపు చివరి రోజు మూడు రోజుల పాటుగా ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించి పదహారు గంటల పాటు ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించి పర్మిషన్ ఎప్పటికైతే నిర్ణయించు మొత్తం మీద సో రేపు చివరి రోజు ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించి మోడీ మరియు రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు అసలు రాహుల్ గాంధీ ఏ రకంగా మోడీని ఎక్కబెట్టబోతున్నారు లేకుంటే మణిపూర్ ఘటనకు సంబంధించి సుప్రీం చేతి వరకు వెళ్ళింది పూర్తిగా కూడా అక్కడ మహిళ జడ్జిలను కావచ్చు ఆ తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను కూడా విచారణలో భాగంగా నియమితం చేసింది సుప్రీంకోర్టు సో సుప్రీం వరకు వెళ్ళిందని అంటే క్లియర్ గా ఇక్కడ మోడీ సర్కార్ గా అనిపిస్తుందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తరుణంలో మరి మోడీ దీనికి ఏం సమాధానం చెప్పబోతుంది ఎందుకంటే ఇంత కొంత కొంతకాలంగా మణిపూర్ ఈ రకంగా అట్టుకుతున్నప్పటికీ సుప్రీంకోర్టు చేతిలోకి పూర్తిగా విచారణ కూడా వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రధాని మోడీ దా మాట్లాడిన దాఖలా ఎక్కడ కనిపించలేదు సో రేపు పార్లమెంట్ వేదికగా ఆయన మీద అవిశ్వాసం జరుగుతున్న తరణంలో మణిపూర్ ఘటన గురించి ఆయన ప్రతిపక్షాలు ఒత్తిపెట్టి చెప్తున్నప్పటికీ కూడా ఏంది రేపు మోడీ ఏం సమాధానం చెప్పబోతున్నారు మణిపూర్ సంబంధించి మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం కూడా చాలా వరకు ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి రైతుగా